హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఈశాన్య మూలలో రాగి చెంబుని ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము రాగి చెంబుని కొత్తగా పెట్టుకోవాలి అనుకునే వారికి శ్రావణ మాసం అనేది అత్యంత శుభప్రదమైన మాసం అండి అందులోనూ ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది సాక్షాత్వం మనకి వరాలని ప్రసాదించే ఆ వరమహాలక్ష్మిదేవికి ఇష్టమైన రోజు వరలక్ష్మి వ్రతం కదా ఆ రోజు కనుక పెట్టుకుంటే ఆ తల్లి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుందండి ఒకవేళ ఆ రోజు కుదరని వాళ్ళు ఇంకా మిగిలిన శ్రావణ శుక్రవారాల్లో కానీ లేదు అంటే మంగళవారాల్లో కానీ పెట్టుకోవచ్చండి ఒకవేళ ఇక శ్రావణ మాసంలో కుదరకపోతే మళ్ళీ మీకు ఎప్పుడైనా సరే కుదిరిన మాసంలో ఒక శుక్రవారం రోజు కానీ లేదు అంటే మంగళవారం రోజు కానీ మీరు మొట్టమొదటిసారిగా పెట్టుకోవచ్చు అయితే శ్రావణ మాసంలో కుదిరిన వాళ్ళు శ్రావణ మాసంలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ముందుగా రాగి చెంబుని పెట్టుకోవడం వలన ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామండి రాగి చెంబు పెట్టుకోవడం వలన మన ఇంట్లో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఇవేవి కూడా లోటు లేకుండా ఉంటాయండి ఇక్కడ మనం సంపద అంటే ఐశ్వర్యము ఇవన్నీ ఏదో మనకి డబ్బుల కట్టలు వచ్చి ఊడిపడతాయి అని కాదండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తో మన ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదండి అంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు సమయానికి డబ్బు చేకూరుతూ ఉంటుందన్నమాట అలాగే ఇంట్లో పిల్లల ఆరోగ్యాలు మన ఆరోగ్యాలు చక్కగా ఉంటాయండి అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ రాగి చెంబు తీసుకొని వస్తుంది మనకి రాగి చెంబు వలన ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దానిని బయటకి పారదోలుతుందండి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది అంతే కదండి ఏ ఇంట్లో అయినా పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి చీకాకులు గొడవలు లేకుండా సమయానికి మనకు డబ్బు చేకూరుతూ రావలసిన ధనం చేతికి అందుతూ అలాగే మనకు ఎలాంటి తిండికి బట్టకు లోటు లేకుండా జరగడం కన్నా లక్ష్మీ కటాక్షం ఇంకేముంటుంది చెప్పండి ఈయన ఈ పరిహారాన్ని అయితే నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది మరి మనం దీనికోసం రాగి చెంబునే ఉపయోగిస్తాం ఎందుకు అనే సందేహం మీకు ఉంటుంది అంటే వెండి కానీ చాలామంది బంగారం కానీ ఇత్తరి కానీ ఇలా ఉపయోగిస్తుంటారు కదండి కానీ వీటన్నింటికన్నా శ్రేష్టమైనది రాగి చెంబే అండి రాగి అనేది మనకు రాకూడుతుందన్నమాట సంపదను తెచ్చి పెడుతుంది మనం ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్న ఈ పరిహారాన్ని చేస్తే దాని నుంచి మనం బయటపడవచ్చు అండి లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ రాగి చెంబుననేది మనం వెలిగించుకోవాలండి ఇప్పుడు ముందుగా అయితే మనకు ఈ రాగి చెంబు వెలిగించుకునేటప్పుడు వచ్చే అనేక సందేహాలు ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డౌట్ అనేది క్లారిఫై చేయడానికి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను రాగి చెంబు పెట్టుకోవడానికి ఆచారం ఏమైనా ఉండాలా అంటే అవసరం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు రాగి చెంబుని రోజు పెట్టుకోవచ్చా లేదు అంటే ఒక శుక్ల అలాగే మంగళవారాలు మాత్రమే పెట్టుకోవచ్చా అంటే మీకు ఓపిక ఉంటే కనుక ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చండి లేదు అంటే మనం కలిశం పెట్టుకుంటాం కదా వారానికి ఒకరోజు ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు అది శుక్రవారాన్నైనా ఎంచుకోవచ్చు మీరు మంగళవారాన్నైనా ఎంచుకోవచ్చండి అది మీ ఇష్టము మరి రాగి చెంబుని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అంటే మనం ఎప్పుడైనా సరే మంగళవారం కానీ శుక్రవారం రోజుల్లో కానీ అస్సలు శుభ్రపరచకూడదండి అలాగే మనము మంగళవారం ఎవరైనా సరే రాగి చెంబును పెట్టుకునే వాళ్ళు సోమవారం రోజు అందులో ఉన్న నీళ్ళని మార్చేసుకొని చెంబుని చక్కగా శుభ్రపరచుకొని ఒక శుభ్రమైన క్లాత్తో దాన్ని తడి లేకుండా పైన వైపు అంతా కూడా చక్కగా తుడుచుకోవాలండి అలాగే మంగళవారం రోజు చక్కగా దానికి బొట్ అలాగే నిండు బిందె నీళ్ళతో నింపి పసుపు కుంకుమ ఇక్కడ వీడియోలో మీకు చివరిలో చెప్తానండి ఏమేమి వేసుకోవాలో అవన్నీ కూడా వేసుకొని నింపుకొని పెట్టుకోవచ్చు అనమాట అలాగే శుక్రవారం రోజు పెట్టుకునే వాళ్ళు కూడా ఇవంతా కూడా అంటే చెంబుని శుభ్రపరచడం చక్కగా బొట్లు పెట్టుకోవడం అంతా కూడా గురువారం రోజునే చేసుకోవాలండి మరి ఈశాన్య మూలలో రాగి చెంబు పెట్టినప్పుడు ఇల్లు చిమ్ముతూ ఉంటాం కదండి అలాంటప్పుడు చీపురు తగులుతుంది కదా అని చాలా మందికి సందేహం ఉంటుందండి అవునండి ఈ రాగి చెంబుని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇల్లు చిమ్మేటప్పుడునే కాదు పొరపాటున కూడా మనం కాళ్ళు కానీ లేకపోతే చీపురు కానీ తగిలించకూడదండి మనం ఎక్కడైతే రాగి చెంబు పెట్టుకొని ఉంటామో ఈశాన్య మూలలో ఆ ప్రదేశంలో మనం ఇల్లు చిమ్మేటప్పుడైనా సరే ఒక క్లాత్తో పక్కకంతా ఊడ్చేసుకొని ఇక అక్కడి నుంచి మనం ఊడ్చుకోవచ్చండి ఈ రాగి చెంబుని ఇంటి లోపల పెట్టుకోవాలా లేకపోతే గుమ్మం దగ్గర పెట్టుకోవాలా అంటే మనం ఇంటి మూల ఇంటిలో ఈశాన్య మూల ఉంటుంది కదండి హాల్లో అక్కడ పెట్టుకోవడానికైనా కుదిరిన వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చండి అక్కడ వీలు లేని వాళ్ళు గుమ్మం దగ్గరైనా పెట్టుకోవచ్చు ఈ రెండు చోట్ల కుదరని వాళ్ళు పూజా మందిరంలో అయినా ఈశాన్య మూలలో పెట్టుకోవచ్చండి అలాగే ఈ రాగి చెంబు మన ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి కనిపించవచ్చా కనిపించకూడదా అని చాలా మందికి సందేహం ఉంటుంది ఈ రాగి చెంబు ఎవ్వరు మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకి కని కనిపించొచ్చండి అది కనిపించినా కూడా ఎలాంటి దోషము మనకు ఉండదు ఇంకా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా బయటకి తోలేస్తుందనమాట అలాగే రాగి చెంబులో నీళ్ళని ప్రతిరోజు మార్చాలా అని మీకు సందేహం ఉంటుంది కదా అవసరం లేదండి వారానికి ఒక్క రోజు మార్చుకుంటే సరిపోతుంది ఇక అందులో ఉన్న పుష్పాలని మాత్రం ప్రతిరోజు మార్చుకుంటే సరిపోతుంది అలాగే ఈ రాగి చెంబుల నీళ్లను ఎక్కడ పారబోయాలి అంటే ఎవ్వరూ తొక్కనటువంటి ప్లేస్ లో వేసుకోవాలండి లేదు అంటే మొక్కలకైనా సరే పోసుకోవచ్చు మొక్కలు కూడా లేవండి అనుకునే వాళ్ళు మన సింకులో వేసుకోవచ్చండి అయితే సింకులో వేసేటప్పుడు సింకుని శుభ్రపరచుకొని వేసుకోవాలన్నమాట అలాగే ఇందులో ఉపయోగించే కాయిన్ మనం ప్రతిరోజు అంటే ప్రతి వారం మార్చాలా లేదు అంటే అదే కాయినే యూజ్ చేసుకోవచ్చా అంటే మనం ఇలా వారం వారం రాగి చెంబు పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఇందులో ఉపయోగించే రాగి కానీ లేదంటే వన్ రూపీ టూ రూపీ కాయిన్ కానీ ప్రతి వారం మార్చాల్సిన అవసరం లేదండి అదే కాయన్నే శుభ్రపరచుకొని మళ్ళీ అదే చెంబులో వేసుకోవచ్చు ఈ రాగి చెంబుని ఇంటిలోనే పెట్టుకోవాలా లేదు అంటే వ్యాపార స్థలాల్లో పెట్టుకోవచ్చా అంటే మనం వ్యాపార స్థలాల్లో కూడా ఈ రాగి చెంబును పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ రాగి చెంబుని మనం ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు పెట్టుకుంటే అంటే బ్రహ్మ అంటాం కదండి అది చాలా మంచిది అనమాట ఒకవేళ ఇంకా కుదరలేదు అంటే ఏడు గంటల లోపు పెట్టుకోండి మరి తొమ్మిది పది ఆ సమయం వరకు అయితే ఉండకండి ఇక ఉదయం కుదరలేదు అనుకుంటే మనం చక్కగా సాయంత్రం పెట్టుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఐదున్నర గంటల నుండి ఏడు గంటలలోపు మనం చక్కగా ఈ రాగి చెంబుని పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఈ రాగి చెంబు పెట్టుకున్న రోజు మనం నాన్ వెజ్ తినొచ్చా అంటే తినకుండా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ ఇంటిలోని వాళ్ళు కొందరు ఇళ్ళల్లో కుదరదు కదండి అలాంటప్పుడు వాళ్ళ వరకు చేసి పెట్టైనా మనం దీన్ని పెట్టుకోవచ్చండి మనం నాన్ వెజ్ అనేది తినకుండా ఉండి అలాగే ఉపవాసం ఏమైనా ఉండాలా ఈ రాగి చెంబు పెట్టుకోవడానికి అంటే అవసరం లేదండి ఆ రోజు మనం సాత్విక ఆహార మామూలుగా మనం వెజిటే వెజిటేరియన్గా ఉంటాం కదండి ఎలాంటి నాన్ వెజ్ తగలకుండా అలా మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది అలాగే దీన్ని ఒక్కసారి మొదలు పెడితే ఇక ఎన్ని రోజులైనా అలా పెడుతూ ఉండాలా ఎన్ని వారాలైనా అంటే మీరు ఒక సంకల్పాన్ని తీసుకొని మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని తొమ్మిది కానీ పదకొండు కానీ పదహారు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ ఇలా సంకల్పాన్ని తీసుకొని కూడా పెట్టుకోవచ్చండి లేదు అంటే మనం ప్రతి వారం కలిసం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఈ రాగి చెంబును కూడా పెట్టుకుంటూ ఉండవచ్చు చాలా మంచిదండి ఈ రాగి చెంబు పరిహారము ఇదేదో నేను కొత్తగా చెప్తున్నది కాదు మన పూర్వకాలంలో నుంచి కూడా మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తున్న పరిహారమే అండి ఇది అలాగే రాగి చెంబుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే మన ఇంటి గుమ్మం బయట అండి అంటే మనం బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు అది ఏ గుమ్మమైనా సరే అండి దానికి మనం కుడివైపుగా పెట్టుకోవాలి అలాగే ఇంటిలో అయితే మనం హాల్లో ఈశాన్య మూలలో పెట్టుకోవాలండి నేను ఇక్కడ మీకు డైరెక్షన్స్ అనేది ఒక ఇమేజ్ ఇస్తాను చూడండి ఈశాన్య మూల ఎటువైపు వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడైతే మనం రాగి చెంబుని ఏ విధంగా పెట్టుకోవాలి అందులో ఏమేమి వేసుకోవాలి అనేది ఒక రాగి చెంబుని తీసుకోవాలండి దీన్ని శుభ్రపరిచేసుకొని చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి దీంట్లోకి నిండు బిందె నీళ్లను వేసుకోవాలండి అలా అలాగే ఒక రెండు సార్లు కొద్ది కొద్దిగా పసుపు అలాగే కుంకుమ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేటప్పుడు మనం ఓం శ్రీ మాత్రే నమ అని కానీ లేదు అంటే మీకు ఇష్టమైన అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ వేసుకోవాలండి అలాగే కొన్ని అక్షింతలు కొద్దిగా గంధము అలాగే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని పొడి చేసుకొని వేసుకోవాలండి అలాగే మనము ఇందులోకి జవ్వాది పొడి కూడా వేసుకోవాలి ఈ జవ్వాది అంటే అమ్మకు చాలా ఇష్టం అండి చాలా మంచి సువాసన వెదజల్లుతుంది ఈ జవ్వాది పొడి దీన్ని కూడా ఒక చిట్కెడు వేసుకోవాలండి అలాగే కొద్దిగా వట్టివేర్లు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అలాగే మనం ఇప్పుడు ఇందులోకి ఒక వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీ కాయిన్ కానీ లేదు అంటే మీ దగ్గర రాగి కాయిన్ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా అన్నీ నింపుకున్న తర్వాత దీన్ని చక్కగా మనం పుష్పాలు పెట్టుకొని అలంకరించేసుకోవాలండి మనం లక్ష్మీదేవి అమ్మవారిగా భావించి ఈ రాగి చెమ్ముని ఇందులో నింపుకునే వస్తువులను వేసుకునేటప్పుడు మనం మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా అమ్మవారిని స్మరిస్తూనే వేసుకోవాలండి ఇలా అంతా నింపుకున్న తర్వాత పైన కూడా చక్కగా మనం బొట్లైతే పెట్టుకోవాలి ఇప్పుడు మనము దీన్ని ఈశాన్య మూలలో పెట్టుకునేటప్పుడు అక్కడ ఒక చిటికెడు పసుపు కానీ లేదు అంటే గోమయం కానీ వేసి అలుకుకోవాలండి మనకి పసుపు అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి చక్కగా పసుపుతో అలికి దాని మీద కమలం ముగ్గు కానీ అష్టదళ పద్మం ముగ్గు కానీ కుబేర ముగ్గును కానీ వేసుకొని మనము దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోవాలండి పసుపు కుంకుమ వేసుకున్నాం కదా అని చెప్పి అలాగే డైరెక్ట్గా ముగ్గు మీద పెట్టకూడదండి ఒక పీటని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి లేదు అంటే ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్నైనా సరే పెట్టుకొని మనము పెట్టుకోవాలండి అలాగే పెట్టుకోకూడదు ఒకవేళ ప్లేట్ కూడా లేదు అంటే రెండు తమలపాకుల్ని పెట్టుకొని అయినా మీరు పెట్టుకోండి ఈ ముగ్గు మీద చూసారు కదా నేనైతే ఒక ఇత్తడి ప్లేట్కి చక్కగా బొట్లు పెట్టేసుకొని ఆ ప్లేట్ మీద ఈ రాగి చెమ్మును పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ మనము ఆవు నెయ్యితో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలండి ఆవు నెయ్యి లేకపోతే మీ దగ్గర ఉన్న దీపం నూనెతో వెలిగించుకోండి ఆవు నెయ్యి అయితే చాలా మంచిది ఇప్పుడు ఈ దీపానికి బొట్లు పెట్టుకొని కొన్ని అక్షింతలు వేసుకొని పుష్పాలని సమర్పించుకొని తాంబూలాన్ని సమర్పించాలి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కని కూడా పెట్టి ధూపాన్ని చూపించాలండి ధూపం చూపించడం మాత్రం మర్చిపోకండి ఇలా ధూపం చూపించిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని అమ్మవారిని అవన్నింటినీ తీర్చమని మన ఇంటిని చల్లగా కాపాడమని వేడుకొని అమ్మని ఈ విధంగా మనసారా అక్కడే ఒక ఐదు నిమిషాలు కూర్చొని మనసులో అమ్మను ధ్యానించుకోండి అంతే అండి చూసారు కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్